హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఫైనల్గా రెడ్మీ 5 మొబైల్ మన దగ్గరికి అయితే వచ్చేసింది. సో మనం బాక్స్ చూసుకుంటే మనకు మొత్తం రెడ్ కలర్లో వచ్చింది. మనకు ఫ్రంట్ చూసుకుంటే రెడ్మీ 5 అని ఉంది బై షామీ అని చెప్పేసి. టాప్లో మనకు ఇండియాస్ నంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని ఉంది, అండ్ మీ లోగో ఉంది. మనకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు రెడ్మీ 5 అని ఉంది. సో ఇదైతే నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను మీ హోమ్లో, అందుకే వీళ్ళైతే సీల్ ఓపెన్ చేసి ఇచ్చారు నాకు. సో మనం డైరెక్ట్గా అన్బాక్స్ చేద్దాం దీన్ని. సో మనకు ఇది 2GB అండ్ 16GB వేరియంట్. మనకి ఇది 3 వేరియంట్స్ ఉంది. ఒకటి 2GB అండ్ 16GBది మనకు 7999లో ఉంది. ఇంకొకటి 3GB 32GB వేరియంట్ మనకు 8999లో ఉంది. అండ్ ఇంకొకటి మనకు 4GB 64GB వేరియంట్ మనకు 10999లో ఉంది. సో ప్రజెంట్ అయితే ఇది 2GB అండ్ 16GB వేరియంట్. సో ఇక్కడ చూసుకుంటే మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. మనకు ఇది 5.7 ఇంచ్ HDD డిస్ప్లే, FHD అయితే కాదు, HDD డిస్ప్లే. ఇది ఫుల్ వ్యూ డిస్ప్లే 18:9 ఆస్పెక్ట్ రేషియోతో. సో మనకి ఇక్కడ LED సెల్ఫీ లైట్ అని ఉంది, అండ్ స్నాప్డ్రాగన్ 450 చిప్సెట్ ఉంది, అండ్ 3300mAh బ్యాటరీ ఉంది. సో ఓవరాల్గా అయితే బాక్స్ మీద మనకు ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు మనము ఫాస్ట్గా బాక్స్ని ఓపెన్ చేసి బాక్స్లో కంటెంట్స్ ఏమున్నాయి అదంతా కూడా చూద్దాము. ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే ఇంకొక చిన్న బాక్స్ ఉంది. సో మనం దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకైతే సిలికాన్ కేస్ని ప్రొవైడ్ చేశారు వీళ్ళు, మీరు ఇక్కడ చూడవచ్చు. సో క్వాలిటీ అయితే యావరేజ్ అని చెప్పొచ్చు, బట్ టెంపరీ పర్పస్ అయితే మనం ఈ కేస్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం కేస్ని పక్కన పెడదాము. నెక్స్ట్ చూసుకుంటే మనకైతే డివైస్ ఉంది. డివైస్ అయితే చాలా బాగుంది, ఇన్ హ్యాండ్ ఫీల్డ్ చాలా లైట్ వెయిట్గా ఉంది. సో డివైస్ని కూడా మనం పక్కన పెడదాము. సో బాక్స్లో ఇంకేం కంటెంట్స్ వచ్చాయి చూద్దాము. నెక్స్ట్ చూసుకుంటే మనకైతే యూజర్ మాన్యువల్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూడవచ్చు వారంటీ అండ్ యూజర్ మాన్యువల్స్. అండ్ నెక్స్ట్ మనకు పవర్ బ్రిక్ ఇచ్చారు. ఇది మనకు 5V 2A పవర్ బ్రిక్. నెక్స్ట్ మనకు యూఎస్బీ కేబుల్ ఉంది. ఇది మనకు టైప్ సి అయితే కాదు, నార్మల్ యూఎస్బీ కేబులే, మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ ఫైనల్గా మనకు సిమ్ కార్డ్ ఎజెక్టర్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో ఓవరాల్గా అయితే బాక్స్లో ఉన్న కంటెంట్స్ ఇవి. ఫ్రెండ్స్, మనం డివైస్ విషయానికి వచ్చినట్లయితే డివైస్ అయితే చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్గా ఉంది ప్రీవియస్ షామి డివైసెస్తో కంపేర్ చేస్తే. సో మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం మనకు మెటాలిక్ బాడీతో వచ్చింది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే డివైస్ చాలా బాగుంది అని చెప్పొచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ అదేవిధంగా మనం దీన్ని ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం ఒకసారి. మనం ఫ్రంట్లో చూసుకుంటే మనకు 5MP కెమెరా ఉంది F2.0 అపర్చర్తోని, అండ్ ఫ్లాష్ లైట్ ఉంది, LED ఫ్లాష్, ఇయర్ పీస్ ఉంది, అండ్ అదేవిధంగా సెన్సర్స్ కూడా ఉన్నాయి. మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే ఇది మనకు 5.7 ఇంచ్ HD డిస్ప్లే, 720x1440 పిక్సెల్ రెజల్యూషన్తో. సో మీరు డిస్ప్లే కలర్స్ చూసుకుంటే మనకు కలర్స్ బాగున్నాయి, వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి, వీడియో అయితే మనకు షార్ప్గానే ప్లే అవుతుంది. బట్ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే మనం ఓన్లీ 720p వరకే చూడొచ్చు వీడియోస్ని, మనకు ఓన్లీ HD వరకే చూడొచ్చు, ఫుల్ HD అయితే ఈ డిస్ప్లే అయితే సపోర్ట్ చేయదు. ఇది ఒక మైనస్ పాయింట్ అనిపించింది నాకైతే. సో మనము ఫ్రంట్ కింద చూసుకుంటే మనకైతే ఆన్ స్క్రీన్ నావిగేషన్ కీస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. అండ్ బెజల్స్ కూడా మనకు చాలా తక్కువ ఉన్నాయి. అండ్ కార్నర్ చూసుకుంటే కూడా మనకు రౌండెడ్ కార్నర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం బ్యాక్ సైడ్లో చూసుకుంటే టాప్ అండ్ బాటమ్ మనకు యాంటీనా బ్యాండ్స్ ఉన్నాయి, కింద MI బ్రాండింగ్ ఉంది, మీద చూసుకుంటే మనకు 12MP రేర్ కెమెరా ఉంది F2.2 అపర్చర్తోని, 1.25 micron pixel సైజ్తోని. అండ్ దాని కింద చూసుకుంటే మనకు సింగిల్ LED ఫ్లాష్ లైట్ ఉంది, అండ్ అదేవిధంగా మనకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంది. అండ్ టాప్లో చూసుకుంటే మనకు 3.5mm ఇయర్ ఫోన్ జాక్ ఉంది, అండ్ అదేవిధంగా మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, IR బ్లాస్టర్ ఉంది. మనకు బాటంలో చూసుకుంటే మనకు 2 గ్రిల్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసరికి మనకు స్పీకర్ అండ్ ఇంకొకటి మనకు ఇంటర్నల్ మైక్, అదేవిధంగా మనకు USB పోర్ట్ కూడా ఉంది. మనం రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్, అండ్ అదేవిధంగా మనకు పవర్ బటన్ కూడా ఉంది. ఫ్రెండ్స్, మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకైతే హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంది. మనం ఇక్కడ 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు, లేకపోతే 1 సిమ్ కార్డ్ 1 మెమరీ కార్డ్ వేసుకోవచ్చు, 3 ఒకటేసారి అయితే వేసుకోలేము. సో ఇది కూడా నాకు ఒక మైనస్ పాయింట్ అనిపించింది. సో మనం ఒకసారి అయితే డివైస్ని సెటప్ చేద్దాము మొత్తము. ఫ్రెండ్స్, సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకైతే హోమ్ స్క్రీన్ వచ్చేసింది, మీరు చూడొచ్చు. సో ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా ఉంది. సో ఒకసారి మనం దీంట్లో బ్లోట్వేర్ ఏమన్నా ఉందో, యాప్స్ అవన్నీ కూడా చూద్దాము. సో కింద చూసుకుంటే మనకు టూల్స్లో క్యాలిక్యులేటర్, వీడియో రికార్డర్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు MI రిమోట్ ఉంది, MI హోమ్, MI స్టోర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనకి ఇక్కడ చూసుకుంటే మనకు బ్లోట్వేర్లో కొన్ని యాప్స్ ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. మనకు ఫేస్బుక్, అమెజాన్ అండ్ ఇంకా మింత్రా కూడా ఇచ్చారు. సో నేను మింత్రాని తీసేసాను, బ్లోట్వేర్ అయితే మనం అన్ఇన్స్టాల్ చేయడానికి అయితే
వస్తుంది. సో మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకు ఆండ్రాయిడ్ 7.1.2 మీద రన్ అవుతుంది నోగట్ మీద. సో మనకు 2018లో అన్ని ఓరియోలోనే వస్తున్నాయి. అండ్ ఇంకా మనకు ఆండ్రాయిడ్ పీ ప్రివ్యూ కూడా వచ్చేసింది. అయినా కూడా వీళ్ళు ఆండ్రాయిడ్ నోగట్ మీద మొబైల్స్ ఎందుకు లాంచ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇంకా కింద మనం ఆండ్రాయిడ్ సెక్యూరిటీ చూసుకుంటే మనకు 2018 జనవరి 1st ఉంది. ఎంఐయుఐ చూసుకుంటే మనకు 9.2.7 ఉంది, 9.2 స్టేబుల్. సో సిపియు చూసుకుంటే మనకైతే ఇది స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్, ఆక్టోకోర్ ప్రాసెసర్, 8 కోర్స్ కూడా మనకు 1.8 గిగాహెర్ట్జ్ దగ్గర క్లాక్ అయినాయి. ర్యామ్ చూసుకుంటే 2 GB ఉంది మనకు. ఇంటర్నల్ స్టోరేజ్ మనకు 16 GB. సో 16 GBలో మనకైతే 9.25 GB అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చింది. సో మీరు ఇక్కడ చూడవచ్చు ఓవరాల్గా దీనికి హార్డ్వేర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇక్కడ మనం ఒకసారి ర్యామ్ ఎంత ఉందో చెక్ చేద్దాము అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే నేనైతే ఏం యాప్స్ ఇన్స్టాల్ చేయలేదు ఫోన్లో. సో ఎలా ఉందో అలానే ఉంది. ఇప్పుడు చూసుకుంటేనైతే ర్యామ్ మనకు 2 GBలో 9.5 MB ఫ్రీ చూపిస్తుంది. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ కెమెరాని చెక్ చేద్దాము. సో కెమెరా ఏ విధంగా ఉందనేది పర్మిషన్స్ అన్నీ ఇచ్చేద్దాము. సో ఇక్కడ ఓకే క్లిక్ చేద్దాం. ఇదైతే మనకు షట్టర్ స్పీడ్ చెక్ చేద్దాం ఒకసారి. షట్టర్ స్పీడ్ అయితే మనకు ఫాస్ట్గానే ఉంది. సో ఇమేజ్ క్వాలిటీ చూద్దాం మనము. సో ఇమేజ్ అయితే మనకు బాగానే కనబడుతుంది ఇండోర్ లైటింగ్లో ఇదైతే. సో ఇమేజ్ అయితే మనకు బాగానే వచ్చింది. ఇంకొక ఇమేజ్ చూద్దాం మనము. సో మనకైతే షట్టర్ స్పీడ్ బాగుంది, ఇమేజ్ క్వాలిటీ కూడా మనకు బాగానే వస్తుంది. ఒకసారి మనము ఫ్రంట్ కెమెరా చూద్దాం ఏ విధంగా ఉందనేది. సో ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకు ఫ్రంట్ కెమెరా కూడా మనకైతే బాగానే ఉంది. సో నేను కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం దీని యూఐ చూద్దాము. సో మనకు ఫ్రంట్ కెమెరాలో ఫొటోస్ కూడా బాగానే వచ్చాయి. సో ఇక్కడ మనకు స్మార్ట్ మోడ్ ఉంది, ప్రో మోడ్ మీద స్మార్ట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ మనకు ఫిల్టర్స్ కూడా ఉన్నాయి, మనం ఫొటోస్కి ఫిల్టర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మనం వీడియో మోడ్లోకి వద్దాం ఇప్పుడు. సో వీడియో మోడ్లోకి వస్తే మనకు టైం ల్యాప్స్ ఉంది. సో మనకు స్లో మోన్ అయితే లేదు దీంట్లో. మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వచ్చినట్లయితే దీంట్లో మనం వీడియో ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు, మ్యాక్సిమం 1080p తీయవచ్చు. సో ఫోకస్ మోడ్ కూడా ఉంది మనకు, ట్యాప్ టు ఫోకస్, ఆటో ఫోకస్. సో ఓవరాల్గానే అయితే మనకు కెమెరాలో ఇది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కొన్ని ఫోటో శాంపిల్స్ చూడవచ్చు క్వాలిటీ ఎలా ఉందో అనేది. సో నేను కంప్లీట్ కెమెరా రివ్యూ నేను రేపు పబ్లిష్ చేస్తాను. ఫ్రెండ్స్ మనం ఒకసారి ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సర్ని చెక్ చేద్దాము. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే మనకు చాలా యాక్యురేట్గా ఉంది. సో ముందు రెడ్మీ నోట్ 5 ప్రో ఎలా ఉందో సో అలానే ఉంది. ఒకసారి మనం దీంట్లో సెన్సర్స్ అనేది చెక్ చేద్దాము. సో దీనికోసం నేను CPU-Z యాప్ ఇన్స్టాల్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే సెన్సర్స్లో మనకు యాక్సిలరోమీటర్ సెన్సర్, మ్యాగ్నెటోమీటర్ సెన్సర్, జైరోస్కోప్ సెన్సర్, సో కావాల్సిన సెన్సర్స్ అయితే అన్నీ కూడా ఉన్నాయి. సో ఏ సెన్సర్ని కూడా ఈసారి కూడా మనకు షామీ అయితే స్కిప్ చేయలేదు, అన్ని సెన్సర్స్ అయితే మనకు Redmi 5లో ఉన్నాయి. ఫ్రెండ్స్ మనం నోటిఫికేషన్ ఎల్ఈడి చూసుకుంటే మనకు టాప్ కార్నర్లో ఉంది. సో కెమెరా పక్కకు మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఒకసారి మనం కేసెస్ చెక్ చేద్దాము ఏ విధంగా ఉందనేది. సో కేసెస్తో కూడా మొబైల్ అయితే బాగానే ఉంది. ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో నేను నెక్స్ట్ దీనికి సంబంధించిన కెమెరా రివ్యూ, గేమింగ్ రివ్యూ అవన్నీ కూడా చేస్తాను. ఆ వీడియోస్ని మిస్ అవ్వద్దనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పటికు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.